వైసీపీ వాళ్ళకి సమస్య ఏంటంటే వాళ్ళకి మాట్లాడటం తెలియదు ఇలా కూర్చొని మనలాగా ఒక మంత్రస్థాయిలో మాట్లాడటం తెలియదు వాళ్ళకి తెలిసినందులో అరుపులు కేకలు బూతులు తప్ప ఏదన్నా అంటే మనం సమస్యల గురించి లేవనెత్తితే అవి మానేసి నానా పాచి మాటలన్నీ మాట్లాడుతున్నారు పాచికంపు నూరుతోటి వాళ్ళకి ఏం చెప్పాలంటే మీ నెక్స్ట్ టైం ఎక్కువ మాట్లాడుతుంటే ఎక్కువ పాచి మాటలు మాట్లాడుతుంటే ఒకటే చెప్పండి మార్కెట్లో ఈ మధ్యన కొత్తగా డెట్టాల్ పేస్ట్ ఒకటి వచ్చింది టూత్ బ్రష్ మీద వాళ్ళకి టూ ఫిఫ్టీ గ్రామ్స్ డెట్టాల్ పేస్టును వన్ లీటర్ బాటిల్ మౌతా మన ఫినాయిల్ మౌత్ వాష్ రెండు పంపించండి వాళ్ళకి ఆ పాచి నోళ్ళు కడుక్కోమని చెప్పండి అలా ఒక మండల రోజులు చేస్తే అప్పుడు వాళ్ళకి కొంచెం నోర్లు శుభ్రం పడతాయేమో చూద్దాం కానీ ఇలాంటి పాచి నోర్లకి మనం భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టుగా మీలో మనలో సాహసం లేకపోతే రాజకీయాల్లో ఉండద్దు దయచేసి ఈరోజు చెప్తున్నాను మీలో ఎవరికైనా సరే ధైర్య సాహసాలు త్యాగ గుణం లేకపోతే మటుకు ఒత్తిడి తీసుకునే మనస్తత్వం లేకపోతే దయచేసి ఈ రోజున మీరు జనసేన సభలకు రాకండి ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని టీవీలు చూసుకుని నాకేం అభ్యంతరం లేదు ధైర్యం ఉన్నవాడే రాజకీయాల్లో ఉండాలి బాధ్యత తీసుకున్నవాడే రాజకీయాల్లో ఉండాలి కలుపుకెళ్ళేవాడే రాజకీయాల్లో ఉండాలి ఎందుకంటే ఇది నా ఇండివిజువల్ పోరాటం మన ఇండివిజుల్ మీ ఇండివిజువల్ పోరాటం కదా మనందరికీ కలిసిన పోరాటం మన అస్తిత్వ పోరాటం ఇది మన ఉనికి కోసం చేస్తున్నాం నిన్న స్టీల్ ప్లాంట్ కోసం వచ్చానంటే నాకేం సరదా మనది అనుకున్నాం కాబట్టి వచ్చాం మనది అనుకున్నాం కాబట్టి సమ వచ్చాం ఉద్దానం మన సమస్య అనుకొని వచ్చాం అక్కడెక్కడ ఉద్దానం లేదు శ్రీకాకుళం లేదు అనుకోవాలా మనది మన సాటి మనుషులు మన సాటి ప్రజలు మన దేశం వాళ్ళు మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు మన సాటి మనిషి అందుకు కదా అది కదా మనం చూడాల్సిందే అందుకని రాజకీయాల్లో సరదాగా మీరు అందరూ నన్ను చాలామంది ఇక్కడ ఉన్న యువత సినిమాల ద్వారా నన్ను వ్యక్తిగతంగా ఇష్టపడచ్చు కానీ నేను నేను ఏం చేస్తున్నానంటే ఏడు సంవత్సరాలు కానీ గత ఎప్పుడు కూడా మీరు చూడండి నేను ఫ్యాన్ క్లబ్లు ఎప్పుడు పెట్టాల సినిమాల గురించి ఎప్పుడు మాట్లాడాల ఎందుకు మాట్లాడాలంటే మీకు నచ్చితే చూస్తాను నచ్చకపోతే వదిలేస్తాను అంతే సినిమా కానీ రాజకీయం నేను ఎప్పుడు ఫ్యాన్ క్లబ్లు ఎందుకు పెట్టలేదంటే నా మీద ఉన్న ఇష్టాన్ని అది దేశం మీద ఇష్టంగా మార్చడానికి నేను ఎప్పుడు ఫ్యాన్ క్లబ్స్ పెట్టాల ఎందుకంటే నాకు చప్పట్లు కొడితే నాకేమొస్తుంది కానీ మీరు దేశం కోసం నిలబడితే ఉద్దానం సమస్య ఉంటుందా ఈ రోజున ల్యాట్రైట్ సమస్య ఉంటుందా మీలో నిజంగా నిలబడితే ఉక్కు కర్మాగారాన్ని ఎవరైనా తీసుకెళ్ళడానికి ధైర్యం చేస్తారా ఎప్పుడు బయటవాడు వచ్చి దాడి చెయ్యాలి అంటే లోపలోడే గేటు తీయాలి కరెక్టేనా ఎందుకు సమాధానం చెప్తున్నా చెప్తున్నాను ఎందుకు ఈ మాట అన్నా కూడా చెప్తాను మీరు గోల్కొండకి వెళ్తే హైదరాబాద్లో అంత పెద్ద కోట అది దుర్భేద్యమైన కోట శత్రువులు ఎలా లోపలికి ప్రవేశించి ఆ రాజుని ఎలా కింద పడేశారు అంటానికి ఆ లోపల ఉన్న వాళ్ళు గేట్లు తీసారు లంచాలు తీసుకున్నారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ఒక ప్రాపర్టీని తీసేసుకుందాం ముప్పై రెండు మంది బలిదానాలు యువక యువతలు యువత రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రం నలుమూలల నుంచి నేను చెప్పినట్టుగా పీలేరు నుంచి పలాస దాకా విశాఖ నుంచి వరంగల్ దాకా అందరూ ప్రాణ ముప్పై రెండు మంది యువకులు ప్రాణత్యాగం చేస్తూ వచ్చింది అది వాళ్ళందరినీ కష్టాన్ని బలిదానాలకి వెళ్ళవచ్చింది స్టీల్ ప్లాంట్ అది ఈరోజునది అమ్మేయడానికి అది ప్రైవేట్ అయిపోతుంది అంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఏం బాధ్యత లేదంటారు మరి పోస్కోని కొరియా నుంచో జపాన్ నుంచో ఎవరు పిలిపించింది కొరియానే కదా ఓ కొరియన్ స్టీల్ కంపెనీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కదా పిలుస్తా మరి దాన్ని ఎవరు మాట్లాడాలంటే వైసీపీ వాళ్ళు అంటే మీరు డోర్ తెరిచారు స్టీల్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మీరు ప్రైవేటైజ్ చేయని చెప్పి మీరు డోర్ తీశారు మీరు మీరు ప్రతిసారి ఇంతమంది ఎంపీలు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ అంటే ఐదున్నర కోట్ల మంది ప్రజలు పాతిక మంది ఎంపీలు నూట డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు కాదు అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు మనందరం ట్యాక్సులు కడితే పొద్దున్న లేచినప్పుడు మనం చెప్పినట్టుగా టూత్ బ్రష్ను కొనుక్ పేస్ట్ వేసుకున్నప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా నోరు పుక్కిలించే దాకా భోజనం చేసి మన ట్యాక్సులు కడతానంటాయి ఏదో అలాగ వాటర్ ట్యాక్స్ కూడా కడతాం అందుకని ఈ ట్యాక్సెస్ అంటే మన ట్యాక్సుల మీద వాళ్ళు బతుకుతారు మన ట్యాక్సుల మీద బతికి మన జీవితాన్ని కాలం మనం నలిపేస్తుంటే మనం ఎందుకు కామగా ఉండాలి మన హక్కు ఇది నేను చాలాసార్లు చెప్తా ఉంటాను చాలా మంది పెద్దలకు కూడా అలా కాదు సార్ మా సమస్య చూడండి సార్ ఇది మన హక్కు అది ప్రజాస్వామ్యం మనకి ఇచ్చిన బలం అది అంబేద్కర్ గారికి దండలేసి పాలాభిషేకాలు చేస్తే సరిపోదు ఆయన ఆశయాలని ఎవ్వరూ నిర్వీర్యం చేయకుండా చూడటం మన ప్రధాన కర్తవ్యం అది నిజమైన పాలాభిషేకం అది అది నిజమైన పాలాభిషేకం అలా చూడాలి మనం అలాగే మనకి ఉత్తరాంధ్ర చాలా బలమైన ప్రాంతం రాజాం పోతే ఇసుకస్తే రాలనంత జనం ఎందుకు ఇంతమంది జనం వచ్చారు ఎందుకు నిన్న ఇంత లక్షణ పైల్చిలకి జనం ఎందుకు వచ్చారు మనకి ప్రజలు ఎందుకు వచ్చారు యువత ఎందుకు వచ్చారు ఆడపడుచులు ఎందుకు వచ్చారు రోడ్ల మీద కంటే మాట్లాడేవాడు ఒకడు కావాలి బాధ్యత తీసుకునే వాళ్ళు ఒకళ్ళు కావాలి మనం రెండు వేల పంతొమ్మిదిలో మన వెంట ఎందుకు నిడపడలేదు ఎక్కువ శాతం ప్రజలు అంటే వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి నా కష్టాలు నాకు ఎలా ఉంటాయో నా స్థాయిలో ఒక వీధిలో ఒక జనసేన గొంతు ఎత్తాలి గళం ఆ వ్యక్తి కూడా నాలాంటి కష్టాలే ఉంటాయి కాకపోతే అక్కడ నేను కోట్ల మంది ఎదుర్కోవాలి వాడేమో వంద మంది ఎదుర్కోవాలి మరి వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి కదా అందుకే నేను అర్థం చేసుకోగలను అందుకే నేను ఎందుకు నేను సరదాగానో లేదా తెలివి తక్కువగా చెప్పలేదు పాతిక సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణం అని ఎందుకు అన్నానంటే నాకు తెలిసి ఒక పార్టీ నిర్మాణాన్ని చాలా కింద నుంచి పట్టుకెళ్ళాలి దీంట్లో కులాల ఇష్యూస్ ఉంటాయి కులాల సమస్యలు ఉంటాయి జిల్లా జిల్లాకు మధ్య ఉండే ప్రాంతీయ సమస్యలు ఉంటాయి వీటన్నిటిని ఆలోచిస్తూ సమన్వయం చేసుకుంటూ ప్రజాస్వామ్య బద్ధంగా గీతల మధ్యలో తా నొప్పక ఇతరుల నొప్పింపక ముందుకు తీసుకెళ్ళాలి అది కష్టమైన పని నేను నిన్న మాట్లాడేసి ఉండొచ్చు కదా వాళ్ళు తప్పు వీళ్ళు తప్పు ఎందుకు మాట్లాడలేదు మనందరం అందరం కలిసి వెళ్దాం అందుకనే వైసీపీకి బాధ్యత తీసుకోమన్నా నూట యాభై రెండు మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకొని ఏంటి మీరు కూర్చొని మీరేం పని చేయకుండా ఉండడానికి కాదు కదా ప్రజల కోసం పని చేయడానికి కాదా అన్ని ఆస్తులు తాకట్టు పెట్టేసి సర్క్యూట్ ఆఫీస్ మనకి ఈ సర్క్యూట్ బిల్డింగ్ తీసుకెళ్ళి మీరు దాన్ని తాకట్టు పెట్టారు అమ్మేశారు ఇలా ప్రతి బిల్డింగ్ తాకట్టు పెట్టి కూర్చుని అమ్మేసుకోవడానికి మిమ్మల్ని ఎన్నుకుంది అలాగే అభివృద్ధి ఉండాలి అలాగే ఈ సామాజిక ప్రయోజనం చేసే పథకాలు కూడా ఉండాలి అంటే సంక్షేమ పథకాలు సంక్షేమం అభివృద్ధి పక్క పక్కనే ఉండాలి సంక్షేమం మటుకు చేస్తాం అభివృద్ధిని పక్కన పెడతాం అంటే అది బ్యాడ్ గవర్నెన్స్ కదా వైసీపీ వాళ్ళు ఏమనుకుంటున్నారు ఒక రోడ్ లేకుండా ఊహించుకోండి మీరు ఇది ఒక రోడ్లు అయ్యి ఒక రోడ్లు సరిగ్గా రోడ్లు లేని ఊరు గుంతలతో నిండిపో గుంతలతో నిండిపోయిన ఒక రోడ్లతో ఉన్న ఒక ఊరు కర్మాగారాలు కార్యాలయాలు లేని ఒక 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 ఊరు ఉద్యోగాలు లేని పట్టణాల్లో వ్యవసాయం సరిగ్గా లేని పట్ట ఊళ్ళల్లో అన్నింటి ఇలాంటి ప్రాంతంలో ఇవేమి అభివృద్ధి చేయకుండా మీ చేతికి నవరత్నాలు ఉంగరం తొడిగిస్తాను మీ కష్టాలు తీరిపోతే మీ డబ్బులు వచ్చేస్తాయి అంటే మన ఆకలి తీరుద్దా నవరత్నాలు ఒక ఉంగరం ఇచ్చి అది కూడా ఏంటంటే అందరికి కాదు వంద మంది ప్రజలు ఉంటే వాళ్ళలో ఒక పాతిక మందికి ఇరవై నాలుగు మందికి వేస్తారు అది ఇచ్చేసి మేము అభివృద్ధి అనుకుంటే మిగతా డెబ్బై ఐదు మంది ఏం చేయాలి కూర్చొని ఉండాలా ఏ స్థాయికి వైసీపీ ప్రభుత్వం తప్పుడు మీద తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తుందంటే గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ మన ఏదో వైజాగ్లోనే నేను ట్వీట్ కూడా చేశాను ఒక తొమ్మిది పన్నెండేళ్ళ పదకొండేళ్ళ పిల్లలు పదేళ్ళు పదేళ్ళు పదకొండేళ్ళు ఉంటాయి అబ్బాయికి అబ్బా కుర్రాడు వచ్చి పోరాటం చేస్తుంటే వాళ్ళు ఎంత ఇరిటేట్ చేశారంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తుల స్థాయి నుంచి ఒక పదకొండేళ్ళ పది ఏళ్ల కూడా వాళ్ళు ఇరిటేట్ చేసే స్థాయికి వైసీపీ వెళ్ళిపోయింది లేదంటే ఎవరు పది ఏడు చదువుకోవాల్సిన పిల్లవాడు ఊహించుకోండి పదేళ్ళ చదువు స్కూల్కి వెళ్ళాల్సిన కుర్రోడుకు రోడ్డు మీదకి వచ్చి మా స్కూల్ మాకు ఇవ్వండి అని అనే స్థాయికి ఎందుకు తీసుకొచ్చారు మీరు అది మంచి ప్రభుత్వ విధానం అంటామా దాన్ని దానికి మీరు పాలాభిషేకాలు చేసుకుంటాం బ్రిడ్జ్ లేసేసాం బ్రిడ్జ్ శంకుస్థాపనకి పాలాభిషేకాలు చేసేసుకుంటారు మీరు ఒక బ్రిడ్జ్ చేసినందుకే ఒక అనౌన్స్మెంట్కే కిందపడి గెల గిల గెల కొట్టేసుకుని అవే అద్భుతాలు చేసామని అంటే ఏది అడగండి ఇక్కడ ఏ పని అడిగినా కానీ మనకి ఏం మాట్లాడతారు అంటే ప్రతిదీ కొద్దిమందే మాట్లాడతారు మనం చేయాల్సిందల్లా డెమోక్రసీ అంటే ఎటర్నల్ విజిలెన్స్ ఉంటాం అంటే ఎప్పుడు డేగ కన్నుతో ఉంచాలి హక్కులు ఉంటాయి కదా స్వేచ్ఛ ఉంటుంది డెమోక్రసీ అందువల్ల ఏంటంటే ఎక్కువ తినేయడానికి ఇష్టపడిపోతారు అందుకని లాంటి వాళ్ళు ఏం చేయాలి ఒక డేగ కన్ను వేసి ఉంచాలి ఎవ్వడు దెబ్బయ్యకుండా ప్రజ ప్రజల ఆస్తుల్ని దోచేయకుండా మనం ఎప్పుడు ఒక డేగక నేసించితే తప్ప ఈ దోపిడీ ఆగదు ఈరోజున మీరందరి మీద నాకు ఎందుకు అంత గౌరవం అంటే ఒక పిలిపిస్తే లక్ష మంది వచ్చారు నిన్న అందుకు నాకు మీరంటే గౌరవం